శ్రోతలందరికీ నమస్కారం. వియాన్ అండ్ అయాన్స్ సూర్యదేవరా ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం. శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల మోడల్. ప్రదీప్తో ఎప్పుడూ ధైర్యంగా మాట్లాడటానికి సాహసించని మధు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి, ఇక ప్రస్తుతం విన్నాం. ఎవరు మాట్లాడేది? మధు అడిగాడు ఫోన్లో. ప్రదీప్ సక్సేనా. అదే కరుకుదనం, అదే ధీమ ప్రదీప్ కంఠంలో. నేను మధు చక్రవర్తిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడేదేం లేదు, నేను చెప్పేది వినడమే. ఎప్పుడూ టైం నీది కాదు. నేను కొట్టబోయే చావు దెబ్బకు సిద్ధంగా ఉండు. మరో 4 రోజుల్లో నీకు ముచ్చటగా 3 లక్షల రూపాయలు నష్టం రాబోతోంది. హేళనతో కూడిన నవ్వుతో అన్నాడు మధు. అవతల వైపు ఫోన్పై ప్రదీప్ వేళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశంతో ఊగిపోయాడు ప్రదీప్. తన ముందు నిలబడటానికే భయపడే ఓ చిన్న ఫోటోగ్రాఫర్ తనను బెదిరించడమా? అది తనకు 3 లక్షల నష్టం కలిగిస్తానంటూ. ప్రదీప్ కోపం మనోహర్పైకి మళ్ళింది. జరగబోయే నష్టం దేనివలన, ఎలా? ప్రదీప్ బుర్ర మిషన్ కన్నా వేగంగా ఆలోచించటం మొదలెట్టింది. కమలిని ఇంట్లో మంగళ. కమలిని కబులు చెప్తుండగా మాయా డిసౌజా వచ్చింది. ఇండియన్ వరల్డ్లో అతి ఖరీదైన మోడల్గా మాయా డిసౌజా గంటకు 5000 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. గంట దాటి 1 నిమిషమైనా మరో 5000 ఛార్జ్ చేస్తుంది. చాలా నిర్మోహమాటంగా వ్యవహరిస్తుంది. ఫీల్డ్లో అంతా హెడ్ స్ట్రాంగ్ అని, పొగరని, అహంకారమని అంటుంటారు. అయినా అవేమీ లెక్క చేయదు మాయా. యాడ్ ఫోటోగ్రాఫర్స్ అందరి దగ్గర వర్క్ చేయదు, తనకు నచ్చిన ఫోటోగ్రాఫర్తోనే వర్క్ చేస్తుంది. అందమైన కళ్ళు, ఎత్తైన చెక్కిళ్ళు, దిగ్భ్రమ చెందించే కళ్ళ మెరుపులు, అణువణువున సెక్సీనెస్ ఆమె ప్రత్యేకతలు. అపురూపమైన తన అందాల్ని కాపాడుకోవటానికి మహాతపస్సుల యజ్ఞంలా భావిస్తుంది. మాయాకి, కమలినికి మంచి స్నేహం చాలా కాలంగా. మాయాని చూసి చిరునవ్వుతో ఆహ్వానించింది కమలిని. చాలా కాలానికి కలుసుకున్నాం, ఎప్పుడొచ్చావు? మార్నింగ్ ఫ్లైట్లో వచ్చాను. ఈరోజు సిద్దిక్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంది అంటూ మంగళ వైపు చూసింది ఎవరన్నట్లు. మనోహర్ వుడ్ బి మంగళ అంది పరిచయం చేస్తూ. మంగళ చూపులు మాయా మీద ఆగిపోయాయి. దేవలోకం నుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది మాయా. మత్తైన చూపులు, నాజుగ్గా వంపులు తిరిగిన పెదవులు, ఎత్తైన వక్షోజాలు, లోతైన నాభి, ఛాలెంజ్ చేస్తున్నట్లున్న నాభి క్రింద భాగం, శృంగార దేవతల, గంధర్వ కన్యల, ఆడవారిని సైతం తన వైపు త్రిప్పుకోగల అందం ఆమెది. యూఆర్ లక్కీ, మనోహర్ని మా ఫీల్డ్లో ఉన్న ఏ అందగత్తె ఆకర్షించలేకపోయింది. మీరు ఆకట్టుకోగలిగారు, కంగ్రాచులేషన్స్ అంది మంగళ వైపే ప్రశంసగా చూస్తూ మాయా. సిద్దిక్కి వర్క్ చేస్తున్నావా, అంటే ప్రదీప్ కంపెనీకి? ఆశ్చర్యంగా అడిగింది కమలిని మాయా వైపు చూస్తూ. ఆ మాటలకు తేలిగ్గా నవ్వేసింది మాయా. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, అయినా నా దగ్గర వారి పిచ్చి చేష్టలు చెల్లవు అంది ధీమాగా మాయా. అయినో అయినో. ఏమిటి మాయా? మున్మున్ సేన్ మాజాకి చేసిన ఫిలిం పెద్ద గొడవలేవదీసిందట. ఒకే వృత్తిలో ఉన్న సమకాలికులు కలిస్తే ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకోవటం, ఒకరి సందేహాలు ఒకరు తీర్చుకోవటం మామూలే. పైత్యం పైకెక్కి చేసిన వర్క్ అది. మాజా కూల్ డ్రింక్ కోసం తీసిన ఫిల్మ్ అది. మున్మున్ సేన్ని నగ్నంగా చేసి 2 చేతుల్లో 2 బాటిల్స్ ఉంచి సాయం సంధ్యా సమయంలో ఒక బీచ్లో ఆమెను పరిగెత్తించారు. అది ఫిల్మ్. మాజా అమ్మాలనా, మున్మున్ సేన్ అందాల్ని అమ్మాలనా? ఏవకింపుగా అడిగింది కమలిని. సంభాషణ వింటున్న మంగళలో అసహ్యం చోటు చేసుకుంటుంది. ఆ బుద్ధి సెన్సార్ వాళ్ళకుండాలి. అసలు ఆ మాజా ఫిల్మ్స్ అన్నీ అంతే. అంతకుముందు కూడా ఒకటి అలాగే తీశారు. ఉమర్ ఖయ్యం డ్రెస్లో ఒక మేల్ మోడల్ని తయారు చేసి అతను దాహం కోసం ఆరాటపడుతుండగా ఒక్కో ఫీమేల్ మోడల్ ఒక్కో రకం డ్రింక్ తీసుకువస్తుంది. అవేమీ అతనికి నచ్చవు. అనుచరుడి సైగతో 4వసారి 35 నగ్నంగా మాజా బాటిల్ తీసుకొని సాకి మేకప్లో ఒక మోడల్ వస్తుంది. అప్పుడు అతను సంతృప్తిపడి చెయ్యి చాపుతాడు. ఫిల్మ్ చూసేవాళ్లంతా అతను మాజా బాటిల్ కోసం చెయ్యి చాపుతున్నాడనుకుంటారు. కానీ అతను ఆమె వక్షజాల వైపు చెయ్యి చాపుతాడు. అప్పుడు ఆమె వారించి అతని చేతికి మాజా అందిస్తుంది. ఇది ఇండియా అంతా రిలీజ్ అయింది, ఎవరేం చేయగలిగారు అంది ఈసడింపుగా మాయా. మున్మున్ ఎలా అంగీకరించింది? అంగీకరించక ఏం చేస్తుంది? పిక్చర్కి 10 లక్షలు తీసుకునే 1 ఫిలిం స్టార్స్లో సెన్సార్ ఒప్పుకుంటే పూర్తి నగ్నంగా చేయటానికైనా సిద్ధపడేవారున్నారు. అంత పెద్ద స్టార్సే ఒప్పుకోగా, ఆఫ్టర్ ఆల్ మీ మోడల్స్ ఎందుకు ఒప్పుకోరు అని డైరెక్ట్గా అడుగుతున్నారు ఫోటోగ్రాఫర్స్. అవునవును, సినిమాలు కూడా బాగా దిగజారిపోయాయి అంది బాధగా కమలిని. స్త్రీ అంటే ఎంత చులకనైపోయింది, అది స్త్రీలే చేసుకుంటున్నదా, మగవారి దోపిడా? ఇలా సాగిపోతున్నాయి మంగళ ఆలోచనలు. సినిమాలు దిగజారిపోవటానికి పరాకాష్ఠగా ఒక ఉదాహరణ చెబుతాను. బలిదాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ నగ్నంగా స్నానం చేస్తుండగా ఒకతడు
గోడ పగలగొట్టి చూసే దృశ్యాన్ని సగం సినిమా చిత్రీకరించారు. ఒక రకంగా చూసుకుంటే బరి తెగించిన సినిమా హీరోయిన్స్ కంటే మన మోడల్సే నయ్యం. మున్మున్ మాజా యాడ్కి చేయకపోతే మరో అమ్మాయిని తెచ్చేవారు. లక్షలు కోట్లు అర్జిస్తూనే చాటుమాటుగా నీలి సినిమాల్లో నటించే సినీ నటీమణుల కన్నా కేవలం నగ్నంగా మాత్రమే నటించే మోడల్స్ నయ్యం కదూ అంది బ్యాగ్లోంచి చిన్న అద్దం తీసి దానిలో తన ముఖం చూసుకుంటూ. మేకప్ పోతుందని మీరేం భయపడక్కర్లేదు మాయా. హైదరాబాద్లో ఎంత ఎండ ఉన్నా గాలి లేకపోయినా చెమట పట్టదు. ఇండియా మొత్తం మీద హైదరాబాద్ గుడ్ సెంటర్ ఫర్ షూటింగ్ అంటూ లేచి ఫ్రిడ్జ్లోంచి జ్యూస్ తెచ్చిచ్చింది మాయాకి మంగళ. 11 గంటలకి సిద్దిక్ స్టూడియోలో వర్క్ రాకూడదు సరదాగా అడిగింది మాయా. అలాగే షూటింగ్ చూసింది కానీ స్టూడియోలో వర్క్ స్టిల్స్ చూడలేదు మంగళ. అలాగే వస్తాం అంది కమలిని మంగళ వైపు చూస్తూ. మాయా లేచింది. 2 అడుగులు ముందుకు వేసి వంగి కమలిని కాళ్లకు నమస్కరించింది. తనపై మాయాకున్న గౌరవానికి భక్తికి కమలిని కళ్ళు చెమ్మగిల్లాయి. మాయా వెళ్ళిపోయింది. కమలిని ఆలోచనల్లో పడింది. చాలా కాలంగా తాను అనుకుంటున్న పని త్వరగా పూర్తి చేయాలనే స్థిర నిర్ణయానికి వచ్చింది. వెంటనే లాయర్ సీతారామయ్యకు ఫోన్ చేసింది. నువ్వు తయారైతే స్టూడియోకి వెళ్దాం మంగళ అంది మంగళ వైపు చూస్తూ కమలిని. మంగళ లేచింది. అంతలోనే ఆగిపోయి లిరిల్ మోడల్ని చంపేశారని కొంతమంది, ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటుండగా విన్నాను, నిజమేనా అడిగింది మంగళ. నిశ్శబ్దంగా నవ్వింది కమలిని. ప్రదీప్ లాంటి కలుపు మొక్కలు పుట్టించిన పుకారది. ఆమె బ్రతికే ఉంది. లిరిల్ సబ్బుకి వర్క్ చేస్తుండగానే ఆమెకు ఎయిర్ హోస్టెస్గా జాబ్ వచ్చింది. మోడలింగ్ కంటే అదే నయ్యమనుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత మోడలింగ్ చేయటానికి ఎయిర్లైన్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకోలేదు. దాంతో మానేసింది. అనూహ్యంగా కారెన్ లూనెల్ చేసిన లిరిల్ ఫిల్మ్ సూపర్ హిట్ అయింది. లిరిల్ సోప్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కొందరికి జెలసీ పెరిగింది. దాంతో లిరిల్ సోప్ తయారు చేసే హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ చంపేసిందని కొందరు, యాడ్ ఫిలిం తీసిన హిందుస్థాన్ థాంపస్ కంపెనీ చంపేసిందని మరికొందరు పుకారు పుట్టించారు. ఫస్ట్ ఫిలిం సూపర్ హిట్ అయినా ఆమె మోడలింగ్ కొనసాగించలేదంటే చనిపోయే ఉంటుందని నమ్మేశారు. మామూలు ప్రజలకు అంతుబట్టని కోల్డ్ వార్స్ ఇవి. తప్పుడు ప్రచారాల ద్వారా ఒక కంపెనీని మరొక కంపెనీ ఇలా దెబ్బతీసుకోవటానికి ప్రయత్నిస్తుంటాయి. ఫీల్డ్లో ఉన్న మాకే ఇండస్ట్రియల్ వార్స్ అర్థం కావు. కారన్ లూనెల్ బుద్ధిగా పెళ్లి చేసుకొని భర్తతో గుజరాత్లో ఉంటుంది. బ్రతికి ఉన్నవారిని చంపటం, చచ్చిన వారిని బ్రతికి ఉన్నట్లుగా భ్రమింపచేయటం ఇండస్ట్రియల్ జైన్స్కి తమాషా ఆట. సింథాల్ సబ్బు బాగా క్లిక్ అయింది. అది చూసి ఓర్వలేని మరొక కంపెనీ ఆ సబ్బు వాడితే పిచ్చెక్కుతుందని పుకారు పుట్టించింది. మంచి కన్నా చెడు త్వరగా ప్రచారంలోకి వస్తుంది. అదే మామూలు కంపెనీ అయితే మట్టిగొట్టుకుపోయేది. సింథాల్ తయారు చేసే గోద్రేజ్ కంపెనీ చాలా పెద్దది. ఆ పుకారిని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. ఎంత ఫూలిష్నెస్! సబ్బు వాడితే పిచ్చెక్కుతుందా? మంగళకు చాలా వింతగా అనిపించింది. తన ఫేవరెట్ లిరిల్ మోడల్ బ్రతికున్నందుకు సంతోషమేసింది. మధు బొంబాయి నుంచి రాగానే సరాసరి సముద్ర యాడ్స్కి వెళ్ళాడు. సీట్లో కూర్చున్న 10 నిమిషాల్లోనే ఫోన్ వచ్చింది. హలో, ఎవరు మాట్లాడేది? మధు అడిగాడు. నేను రాంభూపాల్ని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచే. అదేమిటి, నువ్వు మోడల్స్ని వెతికేందుకు వెళ్ళలేదా? కోపంగా అడిగాడు మధు. వెళ్ళాను, ప్రయోజనం కనిపించలేదు. ఈ విషయం మనోహర్ గారికి తెలిస్తే మండిపడతారు. అందుకే నీకు ఫోన్ చేశాను. అయితే నువ్వు పని చెయ్యి, ఆ పని కిరణ్ చూసుకుంటాడు. నువ్వు తక్షణం బయలుదేరి వెళ్ళిపో. మంచి లొకేషన్స్ సెలెక్ట్ చెయ్యి. లొకేషన్స్ సెలెక్షన్స్లో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీతో పాటు కెమెరా తీసుకెళ్ళు. నీకు నచ్చిన లొకేషన్స్ ఫొటోస్ తీసి ఎప్పటికప్పుడు ఆ రీల్స్ పంపించు. నికాన్ F3 కెమెరాతో పాటు 75-150mm జూమ్ లెన్స్ కూడా తీసుకెళ్ళు. కోడక్ ఇస్ట్మాన్ కలర్ ఫిలిం వాడు. ప్రాణానికి తెగించి ఒక పక్క మనోహర్ గారు పందం కాశారు మనల్ని నమ్ముకొని. నువ్విలా చేయటం బొత్తిగా బాగలేదు. బైదిబై, కిరణ్ గురించి వివరాలు తెలిసాయా? కిరణ్ ఈరోజే గుడివాడ నుండి ఫోన్ చేశాడు. గుడివాడకు 7 మైళ్ళ దూరంలో ఏలూరు పోయే రూట్లో ఆరుగొలను అనే ఊరుందట. ఆ ఊర్లో ఒక అద్భుతమైన అందగత్తెను చూశాట. వివరాలు త్వరలో అందిస్తానన్నాడు. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాను. వెరీ గుడ్, లొకేషన్స్ సూపర్గా ఉండాలి. ఇంతకు ముందెన్నడూ వాడినవి కాకూడదు. ముఖ్యంగా లొకేషన్స్ ఎవరికీ తెలియకూడదు. లొకేషన్స్ బాగా నచ్చితే రహస్యంగా లోకల్ అథారిటీస్ నుండి పర్మిషన్ తీసుకో షూటింగ్ కోసం. ఇంకేమాత్రం ఆలస్యం చేయవద్దు. బీ కేర్ఫుల్. అప్పుడే నాపై కైలాష్ వలపన్నాడు. వేట కుక్కలా నా కోసం సిటీ అంతా గాలిస్తున్నాడు. వెంటనే బయలుదేరు. మరొక్క క్షణం సిటీలో ఉండకూడదు. ఫోన్ పెట్టేశాడు. చందు వచ్చాడు లోపలకు. రాగానే డోర్ దగ్గరగా వేసి మధు దగ్గరకు వచ్చి,
మన ఆఫీస్లో ప్రదీప్కి ఏజెంట్గా ఎవరో పనిచేస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా తెలుసుకోగలను వాళ్ళెవరైంది. ఇక నుంచి ఫోన్లో మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడకండి అన్నాడు నెమ్మదిగా. మధు ఆశ్చర్యపోయాడు చందు తెలివితేటలకు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. రోమాకౌర్ షూటింగ్ వివరాలు పూర్తిగా తెలిసిపోయాయి ప్రదీప్కి. కేవలం తన బాస్కి తనకు రోమాకే తెలిసిన వివరాలు బయటకు పొక్కాయని మనోహర్ హెచ్చరించినప్పటి నుండే జాగ్రత్తగా ఉండాల్సింది. 2 రోజుల్లో ప్రదీప్ యాడ్ ఫిల్మ్ బ్యాన్ అవుతుంది. అది తెలిసిన ప్రదీప్ మరీ పగబడతాడు. అప్పుడు అనిపించింది ప్రదీప్కి బొంబాయి నుంచి ఫోన్ చేసి ఉండాల్సింది కాదని. రాంభోపాల్ కోసం వేట మొదలైందంటే అదే మామూలు విషయం కాదు. రాంభోపాల్ లొకేషన్ సెలక్షన్లో ఎక్స్పర్ట్. అంటే ప్రదీప్ ఏదైనా యాడ్ ఫిలిం తీసే ఆలోచనలో ఉన్నాడా? ఉంటే దేని మీద? లేక రాంభోపాల్ ద్వారా మనోహర్ పథకాల్ని తెలుసుకునేందుకా? తమ ఆఫీస్లో ప్రదీప్కి ఏజెంట్గా పనిచేస్తున్నది ఎవరు? ఆలోచనల నుంచి తేరుకొని సాయంత్రం ఫ్లైట్లో 25 ఫిలిమ్స్ మ్యాగజైన్ వస్తుంది బొంబాయి నుంచి. అవి హ్యాండోవర్ చేసుకొని భద్రంగా దాచి ఉంచు. మన ఆఫీస్లో మాత్రం కాదు, అర్థమైందా? అంటూ చందు వైపు చూశాడు మధు. చందు తలుపుతూ మధుకి సైగ చేసి పిల్లిలా డోర్ వైపు అడుగులేశాడు. తలుపు దగ్గర ఓ క్షణమాగి మెరుపులా తలుపును లాగాడు. అక్కడే నిలబడున్న గిరీష్ కంగారుగా వెళ్ళిపోయాడు. ఎయిర్పోర్ట్ నుంచి మరలా లారెంట్ ఆఫీస్కు వెళ్లారు మనోహర్. ఆమె వెంటనే ఢిల్లీలో ఉన్న తన మిత్రుడు జార్జ్కి ఫోన్ చేశాడు. జార్జ్ లైన్లోకి వచ్చాడు. జార్జ్, నేను మనోహర్ని, ప్యారిస్ నుంచి మాట్లాడుతున్నాను. నీ నుంచి ఓ సహాయం కావాలి. చెప్పు మనోహర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నైపుణ్యం, సృజనాత్మకత ఈ రెండూ ఉన్న సీరియస్ ప్రొఫెషనల్ మనోహర్. అందుకే మనోహర్ అంటే యాడ్ ఇండస్ట్రీలో చాలామందికి రెస్పెక్ట్. మరో గంటలో ప్యారిస్ టు ఢిల్లీ వయా ఫ్రాంక్ఫర్ట్ జర్మన్ ఎయిర్లైన్స్ లుఫ్తాన్సాలో ఓ యువతి ఢిల్లీకి దిగుతుంది. ఆమెను ఎలాగైనా రేపటి వరకు ఆపు చేయాలి ఢిల్లీలోనే. చాలా అవసరం ఇది. ఆమెని చెయ్యి జారిందంటే నాకు లక్షల్లో నష్టం వస్తుంది. నేను ఆమె కోసమే ప్రత్యేకంగా ప్యారిస్ వచ్చానంటే ఆమెతో నా అవసరం ఎంత ముఖ్యమైందో గ్రహించు. మనోహర్ కంఠంలో అర్థింపు, ఉద్వేగం క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. జార్జి పొరపాటుగా వదిలిన తన ప్రాజెక్టు పేకమేడలా కూలిపోతుంది. మనోహర్లోని ఆరాటానికి రెక్కలుంటే లిప్తిపాటు కాలంలోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వాలి ఉండేవాడు. చేతికి చిక్కబోతున్నట్లే అనిపించి అంతలోనే సుదీర్ఘమైన దూరంలో ల్యాండ్ అవ్వబోతోంది. మనోహర్లోని పట్టుదలతో ఆమె చెయ్యజారిపోయిన తాలూకు నిస్సహాయత పోటీ పడుతోంది. ఇక్కడే మనిషికి సంయమనం కావాల్సింది. మనిషి బలహీనుడైతే స్ప్లిట్ సెకండ్ చాలు అతనిలోని పట్టుదల, దీక్ష, ఆత్మవిశ్వాసాన్ని నిస్పృహ దెబ్బతీయటానికి. నిస్పృహ బలపడితే పరాజయం, బలహీనపడితే విజయం. మనిషి జయాపజయాలకి మధ్య సన్నని సరిహద్దు రేఖ. మంచికైనా చెడుకైనా ఈ రేఖే జీవితాన్ని గొప్ప మలుపుకు గురి చేస్తుంది. ఈ రేఖ మనోహర్ జీవితాన్ని ఎటు త్రిప్పుతుందో. వివరాలు చెప్పు మనోహర్, జార్జ్ కంఠంలో పట్టుదల ధ్వనించింది. జార్జ్ అప్పటికే చాలా దూరం ఆలోచించాడు. ఆమెను సామధాన దండోపాయాల ద్వారా ఆపు చేయాలి మనోహర్ వచ్చే వరకు అని. పేరు తరంగిణి, గారపాటి తరంగిణి, ఎత్తు 5-9, ఫెంటాస్టిక్ స్ట్రక్చర్, 36-24-36, మోడ్రన్గా ఉంటుంది, ఎలిగెంట్ లుక్, బుల్లి పెదాలు, ఫ్లాటెడ్ చీక్స్, హై చీక్ బోన్స్, ఇంటెలిజెంట్ ఇన్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్, నడకలో, చూపులో నిర్లక్ష్యం, ఫ్రెంచ్ బాగా మాట్లాడవచ్చు. ఇంతకు మించి ఆమె గురించి వివరాలేం తెలియవు. ఆమె కాంప్లెక్షన్? సాధ్యమైనన్ని వివరాలు ఆమె గురించి తెలుసుకుంటే మంచిదని అడిగాడు జార్జ్. తెలియదు, ఎందుకంటే నేను ఆమెను చూడలేదు, ఉలిక్కిపడ్డాడు జార్జ్. ఒక్కసారి కూడా చూడని యువతి గురించి అంత వివరంగా ఎలా చెప్పగలిగాడు మనోహర్? బహుశా చాక్లెట్ కలర్ ఫేస్ అయి ఉండాలి. మేకప్ లేకుండా ఆమె ఫోటో దిగుంటే కలర్ బ్రోమైడ్ని బట్టి కలర్ చెప్పగలిగేవాణ్ణి. ఫోటోలో ఆమె మేకప్లో ఉన్నట్లుగా అనిపించింది. ప్లీజ్ జార్జ్, క్విక్ క్యాచ్ హర్. జార్జ్ ఫోన్ పెట్టేసి వాచి చూసుకున్నాడు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వటానికి మరో 20 నిమిషాలే ఉంది. మరో నిమిషంలో జార్జ్ కారు 40 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎయిర్పోర్ట్ వైపు బుల్లెట్లా దూసుకుపోతోంది. ప్యారిస్లో పనులన్నీ పూర్తి చేసుకున్న మనోహర్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు హడావిడిగా. ప్రదీప్ సక్సేనాతో 25 లక్షల డీల్ పెట్టుకున్న విక్రమ్కి మనోహర్ ప్యారిస్ నుండి ఢిల్లీకి ఫోన్ చేసినట్లు తెలిపే వీలు లేదు. పథకం ప్రకారమే డ్రామా నడపగలుగుతున్నానని అనుకుంటున్నాడు. హైదరాబాద్ బంజారా హోటల్ రూమ్ నెంబర్ 116లో కూర్చొని సిద్ధిక్ స్టూడియోకి కమలిని మంగళ వెళ్లేసరికి మాయా మేకప్ రీటచ్ చేసుకుంటోంది స్టూడియో లోపల. బయట హడావిడిగా ఉంది. సిద్ధిక్ వర్క్ ఉందంటే ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు? అతని పనితనం చూడ్డానికి కాదు, మోడల్స్ని అతనంత సెక్సీగా మరెవరూ చూపెట్టరని పైపెచ్చు మోడల్ మాయా డిసౌజా అంటే విపరీతమైన క్రేజ్.
రొమాంటిక్ క్వీన్ అని, సెక్స్ బాంబ్ అని మాయా డిసౌజాకి ముద్దు పేర్లున్నాయి యాడ్ వరల్డ్లో. కమలిని మంగళను చూసి మాయా ఎదురెళ్లి తీసుకొచ్చి తన పక్కనే కుర్చీ లేసి కూర్చోబెట్టింది. స్టూడియో మోడర్న్గా డెకరేట్ చేసింది. 4-5 కెమెరాలు స్టాండ్స్లో అమర్చి ఉన్నాయి. 5-6 అల్యూమినియం రిఫ్లెక్టర్స్ స్టాండ్కి అరేంజ్ చేస్తున్నాయి. వాల్స్, రూఫ్ లైట్స్ గ్రే కలర్లో ఉన్నాయి. వాల్స్కి 4 వైపులా 4 ఎయిర్ కండిషన్డ్ మిషన్స్ నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్నాయి. స్టూడియోలో మామూలు లైట్స్ ఉండవు. కార్బన్ ఆర్క్ లైటింగ్ ల్యాంప్స్, జూనియర్ సీనియర్ మెర్క్యూరీ లైటింగ్ ల్యాంప్స్ అరేంజ్ చేస్తున్నాయి. అడ్జస్టబుల్ లైట్ బీమ్ ల్యాంప్ ఒకటి మూలగా పెట్టి ఉంది. స్టూడియోలో ఒక మూలగా మరో మోడల్ ప్రీతి కూర్చునుంది. ఆమె పక్కనే ఆమె తల్లి కూర్చునుంది. లైట్ బాయ్స్, మేకప్ మ్యాన్, హెయిర్ స్టైలిస్ట్ అందరూ వచ్చేశారు. వచ్చిన ప్రతి వారు ముందుగా సీనియర్ మోడల్ కమలినికి నమస్కారం చేసి వారి పనిలో లీనమైపోతున్నారు. మామూలు స్టూడియో తప్ప మరేమీ చూడని మంగళకు మరేదో లోకంలో ఉన్నట్లుగా ఉంది. అంతలో వేరే రూమ్లో ఉన్న సిద్దిక్ నుంచి కబుర్ వచ్చింది ప్రీతికి మేకప్, కాస్ట్యూమ్స్ ఒకసారి చెక్ చేయమని. ప్రీతి వచ్చి ఒక స్టూల్ మీద కూర్చుంది. ఆమెకెదురుగా నిలువెత్తు అద్దం ఉంచారు. కాస్ట్యూమర్ వచ్చి ఆమె వైపు ఒకసారి చూసి పెదవి విరిచాడు. ప్రీతి, నీవు కాస్ట్యూమ్స్ ధరించిన విధానం బాగలేదు. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి లోపలి బ్రా, అండర్వేర్ తీసేసి ఉత్తి చుడీదార్ వేసుకుని రండి అన్నాడు ఆమె వైపు గుటకలు మృంగుతూ చూస్తూ. ప్రీతి లోనకెళ్ళింది. ఆ వెనకే కాస్ట్యూమర్, మేకప్ మ్యాన్, అసిస్టెంట్ కెమెరామ్యాన్ వెళ్లారు. అది చూసి ప్రీతి తల్లి ముఖం ముడుచుకుంది. రోగ్స్, చూసారా మాయా, డ్రెస్ మార్చుకురమ్మన్నారు. వీళ్ళెందుకు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళటం? పళ్ళు పటపట కొరికింది కమలిని. లోకువ మేడం, మోడల్స్ అంటే లోకువ. వర్క్ ఇస్తున్నారుగా, ఏం చేసినా చెల్లుద్దని ధీమా. ప్రీతి అయినా ఆ రోగ్స్ని బయటకు గెంటవచ్చుగా. 5 నిమిషాల్లో ప్రీతి బయటకు వచ్చింది. ప్రీతి తల్లి దగ్గరకు వెళ్ళి కూతుర్ని మందలించింది. దానికి ఆమె సీరియస్ అయిపోయింది. ఎందుకు మేడం ఆమె సీరియస్ అయింది? మంగళ అడిగింది కమలినిని. డబ్బుల కోసమో, కూతురు ద్వారా గొప్ప పేరు ఆశించో తమ కూతుర్లను 16-17 ఏళ్ల వయసులోనే కావాలని మోడల్గానో యాక్టర్గానో తయారు కమ్మని ఒత్తిడి చేస్తారు. కూతుర్లు ఇష్టం లేదంటే ఊరుకోరు. స్టడీ భీ కరో, మోడలింగ్ భీ కరో, లేకిన్ పైసా లావో. చదువుకో, మోడలింగ్ చెయ్యి, లేదంటే పైసలు తీసుకురా అంటూ ఒత్తిడి చేస్తారు. పేరుస్తుందని, డబ్బులు వస్తాయని ప్రోత్సాహపరుస్తారు. తొలి రోజుల్లో తల్లిదండ్రులంటే గౌరవంగానే చూస్తారు. పోను పోను, గర్వం పెరగడం, డబ్బులు రావటం, గ్లామర్ పెరగటం వృత్తిలో ఆటుపోట్లకు తట్టుకొని రాటు తేలిపోవటం జరుగుతుంది. తనే సంపాదిస్తున్నానని, తన సంపాదన మీదే తల్లిదండ్రులు బ్రతుకుతున్నారనే చులకన భావం వారిలో పేరుకుపోయి అహంకారం వారిలో చోటు చేసుకుంటుంది. తాము తప్పులు చేసినా తల్లిదండ్రులు మందలించకూడదు. మందలిస్తే మీరేగా నన్ను వృత్తిలోకి దింపింది అంటారు. తమ కూతుర్లెంత హీనంగా చూసినా ఊరుకోక తప్పదు. మంగళ ఆశ్చర్యపోయింది. మరి సినిమా పత్రికల్లో చాలామంది హీరోయిన్స్ తమకు తమ తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమని, గౌరవమని ఇంటర్వ్యూలు ఇస్తారు? అమాయకంగా అడిగింది మంగళ. కమలిని చెప్పింది జీర్ణం చేసుకోలేక. కమలిని నవ్వింది తెరలు తెరలుగా. ఆ నవ్వులో మాయా భాగం పంచుకుంది. ఆత్మవంచన, దారుణమైన ఆత్మవంచన. వంచన, వంచన బళ్ళు దాచుకోవటం. హీరోయిన్స్ అయినా మోడల్స్ అయినా తల్లిదండ్రుల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారు. ఇది పచ్చి నిజం. వీరి జీవితాల్లోకి ప్రజలు తొంగి చూడలేరు కనుక ఇవి తెలియవు. అలా చెప్పకపోతే తమ అభిమానుల దృష్టిలో చులకనైపోరు. తల్లిదండ్రులు క్రింద హాల్లో కూర్చొని ఉండగానే తమ బాయ్ ఫ్రెండ్స్ను నేరుగా నిర్భయంగా బెడ్రూంలోకి తీసుకెళ్తారు. అయినా కిక్కురు మనలేరు. ఇంకో విషయం చెప్పనా, కొందరు తల్లిదండ్రులు తామే బ్రోకర్స్గా మారిపోతారు. తమ కూతుర్ల అందాన్ని అమ్ముతుంటారు. బ్లూ ఫిలిమ్స్లో యాక్ట్ చేయిస్తుంటారు. ఇలాంటి ఘోర కృత్యాలు జరుగుతాయని ఎవరైనా ఊహించగలరా? గ్లామర్, ఇమేజ్ ముసుగులో జరుగుతున్న పరమ నికృష్టమైన పనులివి. ఈ భండారాలు సాధారణంగా బయటకు రావు. అందుకే మేమంటే పిచ్చి ప్రజలకు. కమలిని భారంగా నిట్టూర్చింది. అసిస్టెంట్ కెమెరామ్యాన్ ప్రీతి దగ్గరకు వెళ్ళి చుడీదార్ భుజం బొందుల్ని వదులు చేసి ఆమె వక్షోజాలు సగం కనిపించేలా చేశాడు. అక్కడున్న అందరూ గుటకలు మృంగుతున్నారు. కెమెరామ్యాన్, మేకప్ మ్యాన్ ఆమె ఒళ్లంతా పనిపేరుతో తడిమేస్తున్నారు. ఆ దృశ్యం దుర్భరంగా కనిపించింది మంగళకు. అంతలో సిద్దిక్ వచ్చాడు. రెడీనా అన్నాడు మాయాని ప్రీతిని ఉద్దేశించి. రెడీ అన్నారు ఇద్దరు. ఈరోజు వర్క్ మధుర బట్టల కంపెనీది. పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్స్ కోసం తీస్తున్న ఫోటోలు. అప్పటి వరకు టవల్ కప్పుకున్న మాయా దాన్ని తీసేసి స్టూల్ మీద కూర్చుంది. మధుర కంపెనీకి చెందిన బెడ్ మీద పరిచే బ్లాంకెట్ ఒకటి ఆమె ఒంటికి చుట్టుకుంది. ఆమె కట్టుకున్న బ్లాంకెట్ అడుగున మరేమీ లేకపోవడంతో ఆమెలోని అమోఘమైన వంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మాయను అప్పటి వరకు ఎంతో గౌరవంగా చూసిన మంగళ ఆమె వస్త్రధారణ చూసి అసహ్యించుకుంది. మాయా బ్లాంకెట్ని సగానికి మడిచి మీ గుండె ఎత్తులు సగం మోకాళ్లపైన కొంతవరకు కనబడేలా చేయాలి అంటూ చొరవగా బ్లాంకెట్ ముడిని విప్పేందుకు ఆమె వెనక్కి చేరాడు. మాయా ఠక్కున వెనుతిరిగింది కోపంగా. చూడు సిద్దిక్, ఇలాంటి పిచ్చి పనులు నా దగ్గర కుదరవు, దూరంగా ఉండి చెప్పు, లేదంటే విజువలైజర్ ఇల్లస్ట్రేషన్ చూపించు, అలా నేను మార్చుకుంటాను. పని పేరుతో వళ్లంతా ముట్టుకోవడం నాకిష్టం ఉండదు, ఇష్టం లేదంటే చెప్పు, వెళ్ళిపోతాను. సిద్దిక్ కొద్దిగా కంగు తిన్నాడు. అందరి ముందు మాయా అలా అనటం అవమానమనిపించింది. ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల మోడల్. తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.